Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. Friends, mee daggara paathakala notes ledha coins unte meeru dhanavantulaipochu. Adi elago telusukovalante ee video ni ekkada skip cheyakunda chivari daaka chudandi. Paatha nanalaku full demand unnatlu kanipistondi. ఎందుకంటారేమో వీటి ధర లక్షల్లో ఉంది. ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణ్యాలను షాకింగ్ ధరకు విక్రయిస్తున్నాయి. మీ వద్ద 20 పైసల నాణ్యం ఉందా లేదంటే 25 పైసల నాణ్యం కలిగి ఉన్నారా? అయితే మీరు ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశం అందుబాటులో ఉంది. అవును, మీరు చదివింది నిజమే. వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం. ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఓఎల్ఎక్స్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్ను కళ్ళు చెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి. ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు. అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి. ఓఎల్ఎక్స్లో పాత 20 పైసల నాణ్యాలకు 2 లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 వరకు 20 పైసలు నాణాల ధర ఏకంగా 2 లక్షలు ఉంది. కాగా ఈ కాయిన్స్ ధర 1000 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ను విక్రయిస్తున్నారు. అలాగే 25 పైసల నాణ్యం ధర కూడా 1000 రూపాయల నుంచే ప్రారంభమవుతోంది. వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా 1 లక్ష రూపాయల వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు సిరీస్లోని కాయిన్స్ ధర 1 లక్ష వరకు ఉంది. మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి. లేదా మీరు ఈ కాయిన్స్ని మ్యూజియం వాళ్లకు కూడా అమ్మవచ్చు. మీ దగ్గర చెల్లని నోట్స్ లేదా కాయిన్స్, అంటే 5 పైసా లేదా 10 పైసా కాయిన్స్ ఉంటే, లేదా పాత 500 లేదా 1000 రూపాయల నోట్స్ ఉంటే వాటిని మీరు మ్యూజియం వాళ్లకు అమ్మి మీరు డబ్బు తీసుకోవచ్చు. దగ్గర పాతకాలం నాటి 100 రూపాయల నోట్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఒక నోట్కు గాను 6000 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ ఆ నోట్ కొంచెం చిరిగిపోయి ఉంటే మీకు కనీసం 5000 రూపాయలైనా రావడానికి అవకాశం ఉంది. మీ దగ్గర పాత 1000 రూపాయల నోట్ లేదా 500 నోట్ ఉంటే దానికి గాను మ్యూజియం వాళ్ళు మీకు 1200 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ దగ్గర పాత 5 రూపాయల నోట్ ఉంటే దానికి మీకు 7000 రూపాయలు మ్యూజియం వాళ్ళు ఇస్తారు. అలాగే మీ దగ్గర 1900 సంవత్సరానికి సంబంధించి ఎలాంటి నోట్ లేదా కాయిన్ ఉన్నా కూడా మీరు వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ దగ్గర కాయిన్స్ లేదా నోట్స్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఆ నోట్ని తీసుకుని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.